ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మన దగ్గరలో ఉన్న ఆర్వీఎం హాస్పిటల్లో మరియు సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఒక చక్కని అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించారు. వారి యొక్క పాత రిసిప్ట్లు పెట్టి అలాగే అవసరమైన డాక్యుమెంట్ పెట్టేస్తే అవన్నీ కూడా ఈ మోదాలో సబ్మిట్ చేస్తే మా మున్సిపల్ సిబ్బంది కూడా అన్ని కూడా ప్రతిరోజు కాక స్పెషల్గా సోమవారం మరియు బుధవారం ఈ రెవెన్యూ మీద ఉంటుంది కాబట్టి మన మున్సిపల్ పడుతున్నటువంటి ప్రజలందరికీ సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమస్యలు కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలు మా ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు మనందరికీ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ భయపడకుండా కరోనా వస్తే ఏమో అవుతున్నది అనే దాచిపెట్టుకోకుండా ఖచ్చితంగా నిర్భయంగా ఉంటూ మాతో సహకరించవలసిందిగా కోరుతూ ఆరోగ్య పట్టణంగా గజ్వేల్ పట్టణ మున్సిపల్ను ఖచ్చితంగా మనం అన్ని విధాలా ఈ కరోనా నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాతో